ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీలపై రాష్ట్ర మంత్రులు గాని ఎమ్మెల్యేలు స్పందించకపోవడం దారుణమని ఏబీవీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు శివ అన్నారు. నిజామాబాద్ జిల్లా డిహెచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ ఎదుట ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు ఇష్టరీతిన కొట్టారని అన్నారు. మీడియా ప్రతినిధులపై డిచ్పల్లి సీఏ మోహన్, ఎస్ఏ గణేష్లు దురుసుగా ప్రవర్తించారని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో విద్యార్థులకు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఇతర ప్రజాప్రతినిధి మాట్లాడకపోవడం వెనుక ఎవరి హస్తముందని ఆయన ఆరోపించారు. విద్యార్థులపై ఎన్ని కేసులు పెట్టినా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు విద్యార్థులందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పోలీసులు ఒకటి గుంజుతారు, వాళ్ళు కొడతారు, వాళ్ళు బెదిరిస్తారు, ఒక కేసులు పెడతారు. ఒక్క కేసు కాదు, 100 కేసులు పెట్టుకో, ఏం చేయలేవు. ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఏబీవీపీ అనేది విద్యార్థుల కోసం తప్ప నీలాగా నీ బీఆర్ఎస్ లాగా పాలాభిషేకాలు ఫోటోకు దండలేసుడు కాదు. ఒక్క పేద విద్యార్థి కూడా అన్యాయం జరిగితే ఏబీవీపీ కార్యకర్త ఒక గడ్డపార వల్ల మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. ప్రతి ఒక్కరు విద్యార్థి కూడా అలాగే పోలీసులు ఎంత కోరామంటే హైవే మీద కాల్తున్న హైవే మీద వచ్చి కూర్చుంటే గుంజుకోని వాళ్ళతోటి కొడుతున్నారు. రెండు పోలీసింగ్ అన్నారు, సిటీ అన్నారు, ఎటువైనా కేసీఆర్ ఏడవంటే ఇది తెలంగాణ లేకపోతే తాలిబాన్. కాబట్టి ఇలా నీ తొత్తుల్లాగా పనిచేస్తున్నారు కేసు పోలీసులు. అది పోలీసు నా లేకపోతే పింక్ డ్రెస్ ఇచ్చేసే ఎందుకు కాకి డ్రెస్సు బీఆర్ఎస్ అని వేసుకొని తిరుగుతారు అయిపోతుంది. కాబట్టి బుద్ధి తెచ్చుకో, కేసీఆర్ పోలీసులు అన్నావు కొట్టించుడు కాదు, కొట్టించిన గుండాలు పెట్టి రౌడీలు పెట్టి నువ్వు కొట్టినా మేము విద్యార్థికి న్యాయం జరిగి వాళ్ళకి నిలిచి లేవు. నువ్వు వస్తు